పుట్టిన చంద్రబాబుకు ఓటు వేయాలా? ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకారి గోధనరెడ్డి అన్నారు. వెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు దుగూరు వారిపాలెం వల్లూరు పంచాయతీలలో మంత్రి సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మేట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గణవర సుగుణ, మల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయకుమార్ రెడ్డి, దువ్వూరు వారిపాలెం సర్పంచ్ అన్నావతిన కృష్ణవేణి, వల్లూరు గ్రామ సర్పంచ్ పల్లికొండ పెచ్చల ప్రతాప్ తదితరులతో కలిసి కాకారి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్గొట్టిన చంద్రబాబుకు ఓటు వేయాలా? ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకారి గోధనరెడ్డి అన్నారు. వెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు దువ్వూరు వారిపాలెం వల్లూరు పంచాయతీలలో మంత్రి సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మేట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గణవర సుగుణ, మల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయకుమార్ రెడ్డి, దువ్వూరు వారిపాలెం సర్పంచ్ అన్నావతిన కృష్ణవేణి, వల్లూరు గ్రామ సర్పంచ్ పల్లికొండ పెచ్చల ప్రతాప్ తదితరులతో కలిసి కాకారి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర విశేషమైనటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తున్నాం. ప్రజలు ఎగిసిపడేటువంటి కెరట లాగా పెద్ద ఎత్తున ఈ రోజు విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం లబ్ధి పొందాం, మరలా ఈ ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆశీస్సులు అందించడానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం, ఏ బహిరంగ సభ జరిగినా సరే ఈరోజు పెద్ద ఎత్తున జనాలు విచ్చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడిని ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితి లేదు. జనాన్ని తరలించిన తోలిన చంద్రబాబు సమావేశాలకు జనం నిలబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని బట్టే ఏ ప్రభుత్వం రాబోతుంది, ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటిది ఖచ్చితంగా మనకు అర్థమైపోయింది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలిగాడు, మీ కుటుంబానికి నా పరిపాలన మేలు జరిగింది అని భావిస్తే నాకు కోల్పోయింది. అంత ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేరు. కాబట్టి జాంతాడంత హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని రైతుల్ని, మహిళల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలనా, చెప్పిన ప్రతి హామీని నిలబెట్టి ప్రజలకు అండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనా అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొగ్గు చూపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయతతో కూడి చెప్పినటువంటి మాటకు కట్టుబడి చేసినటువంటి వాగ్దానానికి నిలబడి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పొందుపరిచినవి అందించగలిగాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు విశ్వసించి మరలా ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.